ఈరోజు టాపిక్ వచ్చేసి నేను మన నీమగూడి మేనేజర్ సాంగ్ ఉంది కదా ఆ లొకేషన్ మీకు చూపిద్దామనేసి అనుకుంటున్నా. అది కూడా మన పుల్లూరులోనే తీసిన, మెయిన్గా ఆ ఇల్లు కోసమే అనేసి నేను ఆ విలేజ్ని సెలెక్ట్ చేసుకున్నా. ఆ ఇల్లు మాత్రం మన సాంగ్ తగ్గట్టు బెటర్గా ఉంటుంది అనేసి ఆ ఇల్లుని సెలెక్ట్ చేసుకున్నా. ఆ ఇంట్లో వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. సో మరి ఇప్పుడు వెళ్దాము, అక్కడ వాళ్ళు ఇంట్లో ఉన్నారా లేరా, అలాగే ఆ ఇల్లును కానీ మన ఊరు వాతావరణం కానీ ఎలా ఉంటుంది అనేసి మీకు ప్రతి ఒక్కటి ఈ బ్లాగ్ రూపంలో తెలియజేస్తా. సో ప్లీజ్ డోంట్ మిస్ ఫ్రెండ్స్, అందరూ తప్పకుండా చూడండి. నాయదొర సాంగ్ చేసినాం కదా అదే విలేజ్, బట్ ఏంటంటే అది గుట్ట మీద తీసిన, ఇది విలేజ్లో తీసిన. పుల్లూరు స్టేజ్ ఇది 2 కిలోమీటర్స్, పుల్లూరు 2 కిలోమీటర్స్. సో ఇక్కడికి వచ్చేసిన దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడే వచ్చాం ఫ్రెండ్స్ ఆ విలేజ్కి. ఇప్పుడు మనం వెళ్ళేది ఎక్కడికి అంటే, మన చెప్పాను కదా ఇంతకుముందే, అమ్మ వాళ్ళ ఇంటికి. ఇది పుల్లూరు. ఈరోజు మీకు పుల్లూరు మొత్తం విలేజ్ మొత్తం చూపిస్తా. విలేజ్లో ఏంది మొత్తం చెట్లే కనిపిస్తున్నాయి, ఇల్లు కనిపిస్తున్నాయి అనుకుంటారా, లోపల కొంత మస్తు ఉంటాయి, ఇల్లు ఏదో ఉంటాయి. వెళ్తే పుల్లూరు గుట్ట, మనం మొన్న చూసాం కదా నాయదూరు సాంగ్లో పుల్లూరు గుట్ట. ఆ పుల్లూరు గుట్టకు దగ్గరనే మన అమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది. మంచి ఒక పల్లెటూరులో ఉండే ఇల్లు ఎలా ఉంటుంది అనేసి ఈ ఇల్లుని చూస్తే మనకు అర్థమవుతుంది ఎంతంటే అంత మంచిగా ఉంది. మెయిన్గా ఆ సాంగ్ చూజ్ చేసుకోవడానికి కారణం ఇదే, ఒక మంచి విలేజ్ లుక్ ఉంటుంది కాబట్టి ఈ ఇల్లు చూజ్ చేసుకున్నా. అంటే ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్కి తగ్గ ఇల్లు అంటే మెయిన్గా ఇల్లు మనకు, అంటే ఈ పాటకు బాగా సెట్ అవుతాయి అనేసి ఈ ఇల్లును చూజ్ చేసుకోవడం జరిగింది. కానీ ఇల్లు అయితే బాగుంది లోపల కూడా, అంటే ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్. మన అన్నయ్య కూర్చుంటాడు కదా, మన కూడా ప్రసాద్ అన్న ఇక్కడ. నీలకుండి, నీలకుండి దగ్గర అమ్మాయికి ఇట్లా నేను నీళ్ళు తల్లేసి ఇక్కడనే చేసినాం. అలాగే నేను ఇక్కడ నుండి ఆ గోడను నడుచుకుంటూ వచ్చేసి కూడా ఇక్కడ ట్యాంక్ దగ్గర గొడవ పడుతుంది చూసారా, ఆ సీన్ ఇక్కడ ఇదే ట్యాంక్. సో చూసారా ఫ్రెండ్స్, నీమగూడి మేనేజర్ పార్ట్ 1 పార్ట్ 2 కూడా ఇక్కడ తీసినాం. ఇల్లు ఎంత మంచి ఉందంటే అంత బాగుంది, మన లొకేషన్ దగ్గర ఆ ఇల్లు. సో ఇక్కడ మన ఈ అమ్మ వాళ్ళు తాత వాళ్ళు కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేసారు, ఈ ఊరు వాళ్ళు చాలా సపోర్ట్ చేసారు, పుల్లూరు విలేజ్. సో ఈ విలేజ్లో అక్కడ నేను ఎక్కడెక్కడ తీసుకున్నది కూడా ప్రతి అంశం మీకు చూపిస్తా. సో ఇప్పటికైతే ఈ ఇల్లు గురించి చెప్పిన, మన తాతను కూడా పరిచయం చేస్తా ఒక్కసారి. తాత దగ్గర ఎట్లా అనిపించింది పాట చూసినావా? మరి మన షూట్ చేసిన పాట చూసావు, చూసావా మంచిగా ఉందా? చూసావా తాత మన పాట చూసినట బాగుందంటాడు. సో తాత అందరు అడుగుతురా, మా ఇల్లు పడ్డది మా ఇల్లు పడ్డది టీవీలలో వస్తున్నాయా? ఇప్పుడు మొన్న చూసినా కదా అది కూడా వస్తుంది. సరే నాయ్ అమ్మేటమైంది మరి సరే సరే. సో మరి వేరే లొకేషన్కి వెళ్దాం. ఓకే లెట్స్ గో. అమ్మాయిని బైక్ మీద ఎక్కేసుకునే సీన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మనకు డ్రోన్ షాట్ వేసిండు అన్న సురేష్ అన్న.
సో చూడండి ఫ్రెండ్స్ ఈ పుల్లూరు గుట్టకి ఆ పొలాలు చాలా అద్భుతంగా ఉంది కదా. మంచి లొకేషన్ ఇది. దీన్ని ఒక 4-5 సాంగ్స్ చేసిన నేను. ఆ 4-5 సాంగ్స్ కూడా ప్రతి ఒక్క సాంగ్ ఎక్కడెక్కడ చేసినా ఏంటి అనేసి చూపిస్తా. డ్రోన్ షాట్ అనేసి ఇక్కడే ఫ్రెండ్స్, ఇది ఇక్కడే ఆబ్రా డ్రోన్ షాట్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక డ్రోన్ షాట్ ఇదే ఇక్కడ తీసిన. ఇది టెంపుల్, ఓల్డ్ కట్టడం ఇది. బాగుంది కదా. నీమగడు మేనేజర్ సాంగ్లో అమ్మాయి నేను పరిగెత్తుకుంటూ వచ్చే సీన్ వచ్చేసి ఇక్కడే. మన నాయదొర సాంగ్ లొకేషన్ ప్లేస్ ఉండే ఇక్కడే, అక్కడనే పరిగెత్తుకుంటూ వస్తుంది ఇద్దరు. వావ్ సూపర్ ఉంది రా లొకేషన్ ఇది. ఇది మనం మన పాటలో వాడదాం. మంచిగా ఉందిగా. బస్సులెనుకొచ్చు కారులెనుక కారులొచ్చు ఈ సీన్ ఇక్కడే. సో లొకేషన్ చూసిరా ఫ్రెండ్స్, మన నీమగడ మేనేజర్ పార్ట్ 1 పార్ట్ 2 కూడా అక్కడే తీయడం జరిగింది. సో ఈ లొకేషన్ మీకు కనుక నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా రండి, తీసుకోండి, షో చేసుకోండి. సో ఆ పుల్లూరు లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ఆ బండ మీద కానీ బండ కింద కానీ పొలాలు అవన్నీ చూసిరు కదా. ఒకవేళ మీకు నచ్చినట్టయితే చేసుకోండి. అలాగే నేను నెక్స్ట్ ఏ వీడియో చేయాలి ఏంది అనేసి ఒక్కసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు. తప్పకుండా మీరు అనుకున్న లొకేషన్ మీరు అనుకున్న తీస్తా అనేసి అనుకుంటున్నా. సో మీరు మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అప్పటిదాకా మన పార్వతి మహేష్ బ్లాగ్స్ని, పిఎం క్రియేషన్ టీవీని ఎలాగైతే ఆదరించారో ఈ బ్లాగ్ను కూడా అలాగే ఆదరించి నన్ను ముందుకు తీసుకుపోతారనేసి అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పార్వతి మహేష్ బ్లాగ్స్.